वेलकम टू टीआर 9 टीवी नेनु नीरज चेकुंट तहसीलदार कार्यालय मुंदु एलआरएस को निरसनगा बीजेपी मंडल शाखा आध्वर्यंलो निरसन कार्यक्रमान्नि चेपट्टारु। मेदक जिल्ला चेगुंट तहसीलदार कार्यालय मुंदु बीजेपी मंडल शाखा आध्वर्यंलो एलआरएस को निरसनगा धर्ना निर्वहिंचारु। प्रभुत्वं चेपडुतुन्न प्रजा व्यतिरेक विधानालनु मानुकोवालनि वारु प्रभुत्वान्नि डिमांड् चेशारु। ఈ సందర్భంగా చేగుంట మండల ఎన్నికల ఇన్చార్జ్ ఆంజనేయులు యాదవ్, బీజేపీ నాయకులు గోవింద్ పాండు, బాలచందర్ రాజగోపాల్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిపై భారం మోపిందని, అదే విధంగా ఎల్ఆర్ఎస్ పేరు మీద ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్లకు నేడు ఎల్ఆర్ఎస్ కట్టాలంటే లక్షల రూపాయలు పేద ప్రజలపై భారం పడుతుందని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు। అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ప్రజల నుండి వివిధ రూపాల నుండి డబ్బులు వసూలు చేస్తూ ప్రజలపైనే భారాన్ని మోపుతున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు। కేసీఆర్ కుటుంబ పాలన ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని వారు విమర్శించారు। ఈ కార్యక్రమంలో చేగుంట బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చింతల భూపాల్, బీజేపీ నాయకులు స్వామి హరిశంకర్, మోహన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు। వీద ప్రజలపై భారం మోపేటటువంటి ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ తరపున మేము ఒక నిర్ణయం తీసుకొని అన్ని మండలాలలో హెడ్క్వార్టర్లో ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము। కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఎప్పుడో కొనుకున్న బీద ప్రజలు 100-200 గజాలు ఇప్పుడు కొనుకున్నారు వాళ్ళు, అలాంటి దాని మీద ఇయ్యాలను డబ్బులు వసూలు చేయాలని ఏదైతే దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నామో అది చాలా తప్పు। ఇది గ్రహించి వెంటనే ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ను స్కీమును రద్దు చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము కూడా। రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రోజు చేగుంట మండల కేంద్రంలో చేగుంట మండల శాఖ అధ్యక్షులు ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తా ఉన్నాం। పేద ప్రజల నట్టి విరిచే విధంగా వాళ్ళ కాయకష్టం తోటి ఒక పూట తిని ఒక పూట తిరకుండా పస్తులు ఉండి ఏ ఒక 100 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి ల్యాండును క్రమబద్ధీకరణ పేరుతోటి గజానికి కింత అని చెప్పేసి ఈ రకంగా పేద ప్రజల నడ్డి విరిసే విధంగా వాళ్ళ నుండి రక్తాన్ని పిలిచే స్కీమే ఇది ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం। మేము ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఒక్క ప్లాటుకి ప్రభుత్వం చేస్తున్నటువంటి నష్టం ఎంత అంటే 2 లక్షల రూపాయలు పేద ప్రజలు ఇవాళ క్రమబద్ధీకరణ చేస్తే 2 లక్షలు కట్టాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిని ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొస్తుంది। ఈ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన న్యాయమైన పోరాటం చేస్తాం। ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకునేంత వరకు కూడా మేము న్యాయ పోరాటం చేసి ప్రజల పక్షాన ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం। తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలలో గత 50 నుంచి 100 ఏళ్ల క్రితం కూడా గరీబులు గ్రామ కంటంలో ఇండ్లు కట్టుకోవడం జరిగింది నిరుపేదలు। మరి ఇండ్లు కట్టుకున్న తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయం ఏర్పడిన తర్వాత రెవెన్యూ చట్టం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలో ఆ ఇండ్లను ఇంటి నెంబర్తో సహా నమోదు చేసుకోవడం జరిగింది। ఆ ఇండ్లలో ఉండబట్టి ఇప్పటికి కూడా దాదాపుగా 100 ఏళ్ళు కావస్తున్నది। వాళ్ళకి ఆల్రెడీ ఇంటి నెంబర్ వచ్చింది అండ్ మరి ఆధార్ కార్డు వచ్చింది, అన్నీ వచ్చినాయి। అలాంటి గ్రామ కంటంలో కట్టుకున్నటువంటి ఇండ్లకు ఇలా క్రమబద్ధీకరణ పేరుతో ఇలా వాళ్ళ గ్రామస్తుల దగ్గర ఎవరైతే ఇండ్లు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ డబ్బులు వసూలు చేయడానికి ఆ దుర్దేశంతో కేసీఆర్ సాపు ఇలా ఎందుకంటే ఎల్ఆర్ఎస్ చట్టాన్ని తీసుకొచ్చిండు। ఇది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు, నీ పాలన నియంత్రణతో పాలన జరుగుతున్నది ఈ రాష్ట్రంలో, కాబట్టి ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేసి ప్రజలకు సమన్యాయం చేసి ఎందుకంటే మంచి పాలన చేయాలని కోరుకుంటున్నాం తప్ప నీ కుటుంబ సభ్యుల గురించి నీ ఆస్తులు పెరగడానికి ఇలా ఎల్ఆర్ఎస్ చట్టాన్ని తీసుకొచ్చి డబ్బులు దండుకోవడానికి మళ్ళీ రిజిస్టర్ల పేరుతో నువ్వు ఏంటంటే డబ్బులు దండుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఇది మానుకో। నీది దొంగ పాలన జరుగుతున్నది కాబట్టి నీకు ఏదో ఒక రోజు భగవంతుడు శిక్ష విధిస్తాడని చెప్పేసి నేను ఈ ధర్నా ముఖంగా నేను తెలియజేస్తున్నాను। ఎల్ఆర్ఎస్
చేగుంట మండలం తహసీల్దార్ ఆఫీసులో మరి బీజేపీ శ్రేణులందరం కూడా కలిసి ధర్నా చేపట్టడం జరిగింది। ఎల్ఆర్ఎస్ అనేది మరి నిర్పేద ప్రజల నడ్డి విడిచడానికి మరి వాళ్ళ కేసీఆర్ పట్టిన మరొక కుతంత్రం ఇది। ఎన్ని రకాలుగా ప్రజల నుంచి ట్యాక్సులు వసూలు చేయాలనో చాలా నిష్ణాతులైన కేసీఆర్ వాళ్ళ ప్రజల నుంచి డబ్బులు ఏ విధంగా లాగి ఖజానా నింపాలో బాగా అర్థమైంది। ఇది అవసరం లేని విషయం ఈ రోజు ఎల్ఆర్ఎస్ అనేది తీసుకొచ్చిండు, రేపు ఇండ్ల మీద తీసుకొస్తాడు, రేపు మనం వేసుకున్న బట్టల మీద కూడా తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు। ఎన్ని రకాల ట్యాక్స్ మన మీద రుద్దినా ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితి ఒక బాధాకరమైన విషయము। ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, ఈ ట్యాక్సులు మనకు అవసరమా? మన ల్యాండ్ మీద మనం ట్యాక్స్ కట్టడం అవసరమా? మన ఇంటికి మనం ఎప్పటి నుంచో కడుతున్నాను కూడా మళ్ళా క్రమబద్ధీకరణ పేరుతో నూతన విధానాన్ని తీసుకొచ్చి మరి వాళ్ళందరి మీద రుద్దడం, ఆర్టీసీ పెంచినారు, మందుల మీద పెంచినారు, ప్రతి దాని మీద ఏదంటే దాని మీద పెంచి 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 రాష్ట్ర ఖజానా నింపుతున్నాడు, కానీ మీ వల్ల ప్రజల దాని నుంచి జరిగింది ఏమీ లేదు। ఒక ఆర్టీసీ నాయకులు కార్మికులు సమ్మె చేస్తే టికెట్ల రేట్లు పెంచి ఆ బాధ బరువు అంతా ప్రజల మీదనే రుద్దిండు। ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఈ అర్థం చేసుకోకపోవడం వల్లని వాళ్ళ మేము బీజేపీ ప్రయోజన శ్రేణులు అందరూ కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలకు అర్థం కావాలి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటిది, దానికి పోటీగా మరి బీజేపీ పార్టీ వాళ్ళ తయారైంది। ప్రతి క్షణం కూడా బీజేపీ టీఆర్ఎస్ మెడల్ వంచడానికి వాళ్ళ ముందున్నది। ప్రతి ఒక్క తెలంగాణ ఇంటి ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విషయాన్ని గమనించి వచ్చే ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీ బొందబెట్టి ఆ కుటుంబ పాలన అంతమందించాలని వాళ్ళ పత్రికా ముఖాంత అందరు కూడా వేడుకుంటున్నాం। రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలు, ఎల్ఆర్ఎస్ను ఏదైతే ప్రభుత్వం ఖజానా అక్రమ మార్గాలను నింపుకోవడానికి ప్రవేశపెట్టిందో దాన్ని వెంటనే రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయాల వద్ద మేము నిరసన ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినము। ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి ఉత్తము మాయ మాటలతోటి గారడి చేష్టలతోటి అమాయక బీద ప్రజలను ఏ విధంగా కొల్లగొట్టలే వాళ్ళను వంచాలనే ఉద్దేశంతో దుర్మార్గమైన పాలసీలను తీసుకువస్తున్నాడు, అందులో భాగంగానే ఎల్ఆర్ఎస్ విధానం। ఎల్ఆర్ఎస్ తోటి ఈరోజు ఒక 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎల్ఆర్ఎస్ తీసుకోవాలంటే ఒక 50,000 వరకు ఖర్చు అవుతుంది, అదే ఇల్లు కట్టుకోవాలంటే పంచాయతీలలో మళ్ళీ 50,000, దాదాపు ఒక 100 గజాలపై 1 లక్ష రూపాయలు దండుకోవడం అంటే లక్షల కోట్లు దండుకోవడానికే ఇది ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో కేసీఆర్ గారు మరి ఇంకా ఖజానా నింపుకొని వాళ్ళ ఆస్తులను కూడగట్టుకోవడం చేస్తున్న కుట్రలో భాగమే ఎల్ఆర్ఎస్ అనేది। దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము, వెంటనే ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము। లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలను మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము। ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, మరి వాళ్ళంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇవన్నింటినీ మానేసి ఇవాళ మద్యాన్ని ఏరిలై పాలించుకుంటా 1 లక్ష కోట్లు ఎనికేసుకుంటున్నారు, ఈ ఎల్ఆర్ఎస్ పేరుతోటి క్రమబద్ధీకరణ పేరుతోటి పేదలను వంచడానికే ఈ ఎల్ఆర్ఎస్ పద్ధతి కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం, మునుముందు ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, వెంటనే ఈ విధానానికి స్వస్తి చెప్పి ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం। నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300323583।